సో మొదలు పెట్టేద్దాము మన ఫస్ట్ రౌండ్, చెప్పుకోండి చూద్దాం. ఈ రౌండ్ లో స్క్రీన్ మీద నాలుగు కార్డ్స్ ఉంటాయి, 1, 2, 3, 4. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్డ్ చూస్ చేసుకుంటారు. ఆ కార్డ్ లో సెలబ్ ఫేసెస్ ఉంటాయి, కొంచెం అప్ సైడ్ డౌన్, కొంచెం హాఫ్ కట్ చేసి రివర్స్ చేసి అలా. సో మీరు ఆ సెలబ్స్ ఎవరు అనేది కరెక్ట్ గా గెస్ చేయాలి ఇన్ 30 seconds ఆఫ్ టైం. కరెక్ట్ గా గెస్ చేసేస్తే రెండు ఆప్షన్స్, రెండు బెలూన్స్ బర్స్ చేయొచ్చు. ఒకవేళ మనకు అంత వెలగలేదు అనుకోండి ఆ టైంలో, అప్పుడు మన క్వశ్చన్ పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు కరెక్ట్ గా చెప్పేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి బర్స్ చేసుకుని అందులో ఉన్న స్కోర్స్ వాళ్ళకి యాడ్ అయిపోతాయి. సో మీరు ఆన్సర్ చేస్తే కరెక్ట్ గా మీకే ఉంటాయి. సో ఎక్కడ ఏ స్కోర్ అయినా ఉండొచ్చు, 90, 60, 50, 30, అలా రకరకాల స్కోర్స్ ఉన్నాయి. మీరే చూస్ చేసుకుని పగలు కొడతారు, అందులో ఎంత స్కోర్ ఉంటే అంత స్కోర్ మీకు ఇప్పుడున్న స్కోర్ కి యాడ్ అయిపోతుంది. సో అది రౌండ్. ఓకే, రెడీ? సో అండ్ క్వశ్చన్ మీ ఇద్దరి మధ్యలో ఉంటుంది, అలాగే మీ ఇద్దరి మధ్యలో ఉంటుంది. మీరు చెప్పలేకపోతే తనకి, తను చెప్పలేకపోతే మీకు. మీకు ఛాన్స్ ఉంటుంది వాళ్ళు ఆడేటప్పుడు. అలా ఊరికే గెస్ చేయొచ్చు కానీ కాయిన్స్ రావన్నమాట. సో అది రౌండ్. ఫస్ట్ అనుష గారితో స్టార్ట్ చేద్దాం. 1, 2, 3, 4, ఏ కార్డ్ కావాలి? 1. కార్డ్ 1 రివీల్ చేసేయండి. ఈ ఇద్దరు సెలబ్రిటీస్ ఎవరు? 30 seconds టైం. ఏ డీజే టిల్లు, ఆయన పేరు డీజే టిల్లు అయిపోయిందా? ఓకే, సిద్ధు ఐ థింక్ సో. ఆ సిద్ధు జొన్నలగడ్డ. ఆ అక్కడికి వచ్చి చూడొచ్చు. ఆ చూడు చూడొచ్చు. ఇంకెవరు ఉంటారు? ఆయన్ని పేక తినేది ఎవరు చెప్పండి. ఎవరు? రీతు, అదే హీరోయిన్. ఏ సినిమా హీరోయిన్ చెప్పండి? డీజే టిల్లు లోనే. డీజే టిల్లు లో హీరోయిన్? ఓకే, నేహా శెట్టి అనుకుంటున్నారు. నేహా శెట్టి. ఓకే, సరే, కరెక్ట్. ఈ ట్రెండ్ లేదు లేదు, అనుపమా పరమేశ్వరన్. సారీ, సరే, అనుష గారు అటు వెళ్ళిపోండి. ఏ సిద్ధు జనల్గడ్డ, బి అనుపమ అన్నారు. వాణి మీరేమంటారు? కరెక్ట్. ఇప్పుడు మనం ఈ అనుపమని కన్సిడర్ చేద్దామా కవిత వద్దా? అంటే ఫస్ట్ చెప్పిన నేహా శెట్టి లాక్ చేసుకుందామా? నేహా శెట్టి కూడా, ఎందుకంటే పేరు తను చెప్పలే, మీరు చెప్పారు అంటే పాపం తెలియదు కదా. చేసేద్దాం చేద్దాం చేద్దాం పాపం. ఓకే, చేసేద్దాం చూద్దాం. ఆప్షన్ ఏ డీజే టిల్లు, సిద్ధు జొన్నలగడ్డ అండ్ బి అనుపమ పరమేశ్వర్ అన్నారు. లెట్స్ సీ రివీల్. ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ ఆర్ పూర్ టిల్లు. డీజే టిల్లు అంట, డీజే పాపం టిల్లు చెప్పకుండా. బి చూద్దాం, ఆప్షన్ బి రివీల్ చేయండి. ఎస్, డీజే టిల్లు 2 పేర్. రెండు కరెక్ట్, రెండు బెలూన్స్ పగలు కొట్టచ్చు. సూపర్, రెండు బెలూన్లు అండి, అటు ఇటు 8 ఉన్నాయి మొత్తం, మీ ఇష్టం ఎటువైపు పగలు కొడతారు. సారీ కలర్ గ్రీన్ కలర్. కానీ ఎంతైనా కొంచెం రింగులు జుట్టు అంటే ఇష్టమే డీజే టిల్లు కదా. నా ఫ్యాన్. అదే అదే అర్థమైంది, ఎంత ఇస్తాడు చూద్దాం. ఇంకోటి. హలో, శాస్త్రి గారు, వాసు ప్రకారం పింక్ బాగుందా? శ్యామలా పింక్ బాగుందంట. ఈశాన్యంలో బరువు ఎక్కువైంది పింక్. మరి అటు రైట్ సైడ్ మూవ్ అయిపోయిందా? ఇప్పుడు చౌదరి గారి జ్యోతిష్యం ప్రకారం మంచిగా రాకపోతే ఎక్కువ రావాలి, కానీ అంతే వచ్చింది 60. అంటే ఎవరు ఎన్ని చెప్పినా జరగాల్సింది జరుగుతుంది అంతే. అంతే 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 కదా. థ్యాంక్ యూ. ఇప్పుడు వాణి గారు, మీరు ఏ కార్డ్ కావాలి చెప్పండి. 2 కార్డ్, 2 ఆప్షన్స్ చూసేద్దాము. వీళ్ళిద్దరు ఎవరు? ఇంత 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 ఆలోచి, ఇంత ఆలోచి చెప్పాలా వద్దని చూస్తున్నా. చెప్పండి. నేను చెప్తా, నేను చెప్తా. సౌందర్య గారు. ఓకే. బి సౌందర్య. ఏ అర్జున్. ఏ అర్జున్ అండ్ బి సౌందర్య అన్నారు అనుష. పక్కా కరెక్ట్. ఏ అర్జున్, బి సౌందర్య. అర్జున్ అండ్ బి సౌందర్య. ఇలా చూడగానే మా వాళ్ళు ఇవాళ టేక్ ఇట్ ఆన్సర్ ఇది అని చెప్పేస్తున్నారు. చూద్దాం. అండ్ ఆప్షన్ ఏ అర్జున్ గారేనా? లెట్స్ సీ. రైట్ ఆన్సర్. అండ్ బి కూడా చూసేద్దాము. రెండు కరెక్ట్. సో రెండు బెలూన్స్ పగలగొట్టొచ్చు. ఫేవరెట్ కలర్ పింక్. ఓకే,
అటు పింక్ ఆవిడ పగలగొట్టేశారు కాబట్టి ఇటు చెయ్యాలంటారా? పగలగొట్టరా వద్దా, కొద్దిసేపు మనం మాట్లాడినా? అయ్యో మాడుకుందాం, మాట్లాడే పని చేస్తా, కాఫీ తెచ్చుకుంటా, చక్కగా కబుర్లు చెప్పుకుందాం. మరి మాకు మీకు కాఫీ అంత ఇష్టము, నాకు కూడా కాఫీ అంటే చాలా ఇష్టం. అవునా? అసలు మార్నింగ్ నుంచి తిండి లేకపోయినా కాఫీ అంటే చాలు. ఓకే, ఏదో కాఫీ కప్ ఇటు తీసుకురండి. సో లెట్స్ షేర్ ద కాఫీ. ఇంకొకటి నాకు లెమన్ ఎల్లో అంటే చాలా ఇష్టం. ఓకే సరే, చూసండి ఇది కూడా మొత్తానికి 180. చెప్పండి ఏ కార్డ్ కావాలి? నంబర్ 4 ఓపెన్ చేసేయండి. నెంబర్ 4 ఆప్షన్స్ ప్లీజ్. చిత్రాలు మారిపోయాయి. అయ్య బాబాయ్, నాకు తెలుసు. ఎవరు సార్ మీరు? నేను అదే చూస్తున్నా, ఎవరినా అని. ఆవిడైతే కొంచెం క్లారిటీ ఉంది నాకు. ఈయన ఎవరు? చాలా రోజులు అయింది చూసి. ఈవిడ మీ క్లారిటీ ఉందా? మీకెవరనిపిస్తున్నారు? నాకు అసలు ఎవరు అనిపించదు. ఎవరు అనిపించారు అప్పుడు వెళ్ళొచ్చు. ఎవరు అనిపించకపోతే ఏ వచ్చేసి చార్మి గారు, బి వచ్చేసి రామ్ గారు. ఆప్షన్ ఏ చార్మి అండ్ బి రామ్ అనుకుంటున్నారు. ఆప్షన్ బి రామ్ గారు. ఆప్షన్ ఏ చార్మి గారు. గుర్తొచ్చింది ఆవిడే, నాకు గుర్తొచ్చారు. ఆవిడ ఆవిడ కాదండి అనుకుంటున్నా మరి నేను. నాకు ఇందాక ఒకళ్ళు అనిపించారు, ఇప్పుడు ఎవరు చెప్పండి, కాస్త హెల్ప్ చేయండి. మీకు రెండు ఆప్షన్స్ ఇచ్చా, ఈళ్ళే మీకే హెల్ప్ చేయట్లే. టైం అయిపోయింది ఆయన, పదండి. ఆప్షన్ బి అయితే కరెక్ట్ అండి. ఇప్పుడో మాట చెప్పమండి, నేను చెప్తాను. కృతి శెట్టి, శీలిల. మీరు స్వాతి? పల్సర్ బైక్ హీరోయిన్. పల్సర్ బైక్ హీరోయిన్ అయిపోయింది చెప్పేశారు. పల్సర్ బైక్ హీరోయిన్ అంటే శ్రీలీల అయిపోయింది. ఒక పేరు వచ్చేసింది. ఇంకో ఇంకెవరన్నా అనిపిస్తారు? రామ్ గారు, శ్రీలీల రామ్ గారు. ఓకే శ్రీలీల రామ్. మీరేమో నాకేం అనిపించట్లేదండి. నేను మీ దాంట్లో ఆప్షన్ ఏ చార్మి, ఆప్షన్ బి కృతి శెట్టి. మీ చాయిస్. మీరు టైం అయిపోయాక చెప్పారు కృతి శెట్టి. ఆప్షన్ బి కూడా చూద్దాం. ఆప్షన్ బి నాకు కొంచెం లేట్ గా వెలిగింది. అదేదో ముందే వెలిగితే కృతి శెట్టి. ఏంటి ఇప్పుడు కృతి శెట్టికి ఇవ్వాలా మనం? కన్సిడర్ చేశాను ఫస్ట్ రౌండ్ లో. చేశానా లేదా? మీరు కృతి శెట్టి చెప్పుంటే మీకే ఇచ్చేదాన్ని. మీరు శ్రీలీల అన్నారు కాబట్టి సరే ఆవిడకే ఇచ్చేది. చెప్పారుగా పాపం, రండి. సూపర్, ఓకే. ఇప్పుడు రెండు బెలూన్లు పగలగొట్టచ్చు మీరు. మీ బుల్లెట్ అటు వెళ్తుందా ఇటు వస్తుందా? అటు వెళ్తానండి, ఒంటరిగా ఉంది కదా. ఎందుకో సెట్ సైడ్ బాగుందనా? అలా కాదే, అలా ఒంటరిగా చూస్తూ వదిలేను. అబ్బా నేను తోడుగా వెళ్తా. ఓకే, 80 కాయిన్స్. 70. ఇక మిగిలింది ఒక కార్డు. స్వాతి గారు ఆడేద్దాము. ఆ కార్డు ఓపెన్ చేసి చూసేద్దాం. ఆప్షన్స్ రివీల్ చేసేయండి కార్డ్ నెంబర్ 3 లో.
బి మహేష్ బాబు గారు, ఏ నేచురల్ చూడగానే చెప్పొచ్చు, ఏ హీరోయిన్ చెప్పు ఎవరు, తొందరగా ఇందాకేదో చెప్పి పోగొట్టుకున్నారు, ఇప్పుడు చెప్తే వస్తాయి పాయింట్లు, ఇంత చెప్పినా అర్థం కావట్లేదు, కొన్ని ఉంటాయండి బుర్రలు చింతపండు వేస్తామైనా అంతే. ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఆప్షన్, ఏ శ్రీలీల బి మహేష్ బాబు అన్నారు అవును, మీరేమంటారు కవిత గారు? కరెక్టే అంటారు. మీకు అలాగే అనిపిస్తుందా? కాదనిపిస్తుంది, శ్రీలీల శ్రీలీల కాదా? మహేష్ బాబు శ్రీలీల అనిపిస్తుంది నాకు. కాదు, నాకు కాదనిపిస్తుంది, నాకు శ్రీలీలగా కనబడుతుంది ఆ పిల్ల. అవును అవును, చూద్దాం ఆప్షన్ ఏ రివీల్ చేయండి ప్లీజ్. ఈ రౌండ్ లో ఏదైనా హీరోయిన్ ఫేస్ కన్ఫ్యూజన్ ఉంది అంటే అది శ్రీలీలే. ఓకే, బి బి చూద్దాము. సో ఇప్పుడు కరెక్ట్ గా రెండు బెలూన్స్ అయితే ఉన్నాయండి స్వాతి మీకోసం. అసలు ఆప్షన్స్ లేకుండా ఇచ్చేసారు అందరూ. అదే మరి స్వాతి గారు అంటే. ఓకే, 60 కాయిన్స్. ఓకే, ఇందులో ఎంత ఉంది? 90 70. సో అలా ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూస్తే లీడింగ్ లో వాణి గారు ఉన్నారు విత్ 290 కాయిన్స్.